అందరికి నమస్కారం, బాగున్నారా? ఈరోజు టాపిక్ జనరేషన్ గ్యాప్. ఇది తరచుగా మనం వింటూ ఉంటాం, జనరేషన్ గ్యాప్. సో ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు మన ఒక చిన్న వీడియో ఉంది, ఈ వీడియో చూడండి ఒక్కసారి. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ఈ మధ్యకాలంలో కేరళలో కాలేజ్లో స్టూడెంట్స్ యొక్క సెండ్ ఆఫ్ సందర్భంగా వాళ్ళు చేసిన ఒక ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళు చేసిన ఒక అల్లరి, ఆ వయసుకి తగ్గ చేసిన ఒక అల్లరి యొక్క వీడియో అది చూసారు కదా. మరో వీడియో చూద్దాం. చూసారు కదా ఈ వీడియోస్ మనం చూసినప్పుడు మనకి ఏమనిపించింది అంటే, ఆ వయసులో చేసిన అల్లరి, ఏ వయసుకి తగ్గ ఆ వయసు ముచ్చటానికి కొంతమంది అంటూ ఉంటారు. తప్పేం లేదండి, ఏ వయసుకు తగ్గ ముచ్చట ఆ వయసులో చేయవలసిందే. తర్వాత ముసలైందా చేయలేదు కదా. కానీ జనరేషన్ గ్యాప్, ఏ జనరేషన్కి అయినా అవయవాలు ఒకటే అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ వీడియోలో చూసాం, హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద పడిపోవడం, బైక్ కారు అని ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఒక అడావిడి చేయటం వల్ల ఒకే ఒక శ్రద్ధ ఫన్, మనకి మనని చూసి విసిలేసి క్లాప్స్ కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, మనతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు. కానీ మన అవయవాలు ఏమన్నా డ్యామేజ్ అవి మనం మంచం ఎక్కితే మనని బాగున్నావా అని అడిగే వాళ్ళు అక్కడ కనిపించరు, మనకి విజిల్స్ వేసేవాళ్ళు కనిపించరు, మనతో ఉండి ఆనందించిన వాళ్ళు కనిపించరు. నేను ఎందుకు చెప్తాను, యువతరానికి ఎందుకు చెప్తానంటే, ఈ దీనికన్నా ఎక్కువగా ఆనందించవలసిన విషయాలు మీ జీవితంలో చాలా ఉన్నాయని మిస్ అవుతున్నారు. మీ యొక్క జీవితంలో సక్సెస్, మీ జీవితంలో మీ చదువులో నెంబర్ వన్ అవి బయటకు రావడం, లేకపోతే మంచి ఉద్యోగం, మీ పెళ్ళి, లేకపోతే మీరు ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం, మీరు ఒక మంచి కారు కొనుక్కోవడం, ఇలాంటి ఆనందాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇవ్వన ప్రాయం నుంచి మీరు ఎదిగే కొన్ని ఎన్నో మంచి మంచివి నేను చెప్పిన కొన్ని, మీ జాబ్లో అడ్వాన్స్మెంట్స్, మీ హైయర్ ఎడ్యుకేషన్స్, మీరు అబ్రాడ్ అవి ఎన్ని ఎన్నో ఆనందాలు, మీరు కేరింతలు కొట్టి మీతో ఉండేవాళ్ళు మీకు తప్పట్లు కొట్టే ఎన్నో మంచి మంచి విషయాలు, అంశాలు, మంచి మంచి సంఘటనలు, బెటర్ లివింగ్, హ్యాపీ లివింగ్ అనే కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయి మన లైఫ్లో. సో అన్నీ మిస్ అవుతాం. ఏంటంటే ఈరోజు యువత శృతి మించిపోతుంది, ప్రతి దాంట్లో శృతి మించిపోతుంది. ఏం మీరు చేయలేదా అని అడిగితే, ఏస్ నేను చేశాను, మా వయసులో మేము చేస్తాం, కానీ ఇట్లా కాదు. ఈరోజు తీసుకున్నట్లు చిన్న ఉదాహరణ, కేక్, ఒక కేక్ కట్ చేయడానికే చేసే కోలాహలం చూశారు కదా. కేక్ కట్ చేస్తే కేక్ వెంటనే కట్ చేసిన వెంటనే ఆ కేక్ తీసి ముఖాన్ని కొట్టడం, ముఖం మీద రాయటం, యువతను ఒక కేక్ కట్ చేస్తేనే, ఒక బర్త్డే కేక్ కట్ చేస్తేనే చేసే అల్లర్లు చాలా దారుణంగా ఉంటాయి. ఏంటంటే కేక్ తీసి ముఖాన్ని కొట్టడం, ముఖం మీద రాయటం, తర్వాత ఫోన్ కంట్లో బ్లో చేయడం, ఎన్ని అల్లరి అనుకుంటున్నారు. ఇదే ఒక రీజన్, కేక్ ముఖం రాస్తే బ్రీదింగ్ ఆగిపోయి మనిషి చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కంట్లోకి వెళ్ళిపోతాయి, ఎన్నో కెమికల్స్ దాంతో దీంతో తయారు చేసిన కేక్. ఎంతోమంది తిండి లేకుండా బాగా అలమటిస్తుంటే మీరు ఉన్న దాన్ని ఎక్సెస్ చేయడం ప్రతిదీ. ఈరోజు బైక్స్ అని, కార్స్ అని, రేసింగ్లని, ఇవన్నీ ఏంటంటే వినటానికి చూడడానికి చాలా సరదాగా ఉంటుంది. యాక్చువల్గా చూసేవాళ్ళు పైగా అన్నీ తీసి సోషల్ మీడియాలో పెట్టగానే లైక్స్, కమెంట్స్ ఇవన్నీ వినటానికి చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి పేరెంట్స్ కూడా చేసేది ఏంటంటే, పేరెంటింగ్లో కూడా ఒక తప్పు ఉందండి, పిల్లల్ని అమితంగా ఎంకరేజ్ చేయకండి. వాళ్ళకి
కరెక్ట్ ఏజ్ లో బైక్స్ కానీ కార్స్ కానివ్వండి, ఇవ్వకపోయి వయసు కాకుండా ఇస్తే ఎట్లా జరుగుతాయి? వాళ్ళకి కంట్రోల్ ఉండదు, వాళ్ళకి ఏం చేయాలి డెసిషన్ మేకింగ్ ఉండదు, వాళ్ళకి వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో తెలియదు, వాళ్ళకి ఫాస్ట్నెస్ స్పీడ్. సో చూడండి కేరళలో జరిగిన ఈ సంఘటన చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీసు చాలా స్ట్రిక్ట్, కేరళలో ఏంటంటే హెల్మెట్లెస్ డ్రైవింగ్ ఒకటి, తర్వాత ర్యాష్ డ్రైవింగ్ మీద చాలా గట్టిగా సీరియస్ కేసు తీసుకుంటారు. వీళ్ళందరి లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తారు. దాంట్లో ఒక అబ్బాయి దగ్గర లైసెన్స్ వచ్చి ఒక రోజు అయిపోయింది, నెక్స్ట్ డే క్యాన్సిల్ అయిపోయింది ఇలాగా. సో ఇది అవసరమా ఈ యువతరానికి? ఏంటంటే పెరిగేది ఏంటంటే మన కల్చర్, మన యొక్క సొసైటీ, అలాగే సోషల్ మీడియా సినిమాలు మనకి ఎన్నో ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ చేసే అన్ని ఒక సినిమాలు చూసి రెచ్చిపోకండి. సినిమాలో 100% డూప్స్, 100% స్ట్రింగ్స్, 100% గ్రాఫిక్స్తో చేస్తారు, అవి చూసి రెచ్చిపోకండి. జీవితంలో మీరు కంట్రోల్ అవ్వలేదు. సో ఏంటంటే నేను కథ చెప్తాను. ఒక రైతు ఆయన పొలంలో గోధుమలు పండిస్తున్నాడు. గోధుమలు పండిస్తుంటే గోధుమలతో పాటు ఏంటంటే వీడు కూడా మొలుస్తుంది. వీడు అని తెలుసు కదండి, కలుపు మొక్కలు. వీడు కూడా మొలిసింది, మొలిసింది కదా అని చెప్పి ఆ వీడిని తీసి, వీడు దేనికి పనికిరాదు, దాన్ని బయట పాడేశాడు. పాడేసి గోధుమలు తీసుకున్నాడు. నెక్స్ట్ కోతకి ఆయన వీడిని నాటాడు. ఎందుకంటే గోధుమతో పాటు వీడు కూడా వచ్చింది కదా, వీడు వేస్తాను గోధుమలు వస్తాయని చెప్పి నాటితే గోధుమలు వస్తాయంటే గోధుమలో వీడే మొలుస్తుంది. అర్థమవుతుంది మీకు ఇక్కడ మంచి చెడు. సో లోపల మంచి చెడు మనం చూస్ చేసుకోవాలి, అంతే తప్ప మంచినే డెవలప్ చేసుకెళ్తే మంచి వస్తుంది, దాంతోపాటు కొంచెం చెడు వస్తుంది, దాన్ని డిస్ట్రాయ్ చేసేది. అదే చెడుని గ్రో చేసుకుంటూ వెళ్ళారంటే ఏమో చెడే వస్తుంది, ఇంకా మంచి అనేది దాంట్లో ఉండదండి. సో మంచితో పాటు చెడు ఉండొచ్చు. చెడునే గ్రో చేశారనుకోండి వీడినే గ్రో చేస్తే వీడే గ్రో అవుతుంది. సో ఇలాగా మన జీవితంలో ఏది మంచి ఏది చెడు అన్నది నిర్ణయించుకోవాలండి. దీనికి ఏంటంటే మనం మంచం ఎక్కామనుకోండి ఏదన్నా అవయవం పోయి ఆ జీవితంలో తిరిగి రాదు. దేవుడు ఒకసారి ఇస్తాడు. మీ యొక్క డిజైన్, మీ మోడల్ దేవుడు మీకు డిజైన్ చేశాడు. యువర్ యూనిక్ అండి. దయచేసి యువతరం, ఈ జనరేషన్ గ్యాప్ అని, ఈ పాత జనరేషన్కి ఏం తెలియదు అనుకోవడం చాలా తప్పండి. యాక్చువల్గా ఈవెన్ నేను కూడా, నాకన్నా ముందు జనరేషన్ ఉంది, వాళ్ళకి ఏం తెలియదు అని చెప్పి నేను జీవించడం చాలా తప్పు. యాక్చువల్గా ఒకటి ఆలోచించండి, మనకు కూడా ఎంతోమంది చెడు చేసేవాళ్ళు, చెడుతో ప్రవర్తనతో ఉండేవాళ్ళు మనకు కూడా ఉంటారు. వాళ్ళతో ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ పోవడం కానీ వాళ్ళని అవాయిడ్ చేయండి, వీడ్స్కి తీసేయండి. ఎందుకంటే నేను చదివేటప్పుడు కూడా నాకు కూడా నాతో చదివిన ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా నా ఫ్రెండ్సే వాళ్ళు 10th standard, 9th 10th మీరు అచ్చిపోతారు. అప్పట్లో ఈ గంజా, అదేవిధంగా సిరంజస్తో ఇంజెక్షన్స్, అదేవిధంగా కఫ్ సిరప్స్ ఎక్కువ తాగడం, ఇలాంటి గ్యాంగ్స్ నాతో కూడా ఉండేవి. నేను ఒక్కరోజు ఆ గ్యాంగ్తో వెళ్ళి ఉండుంటే మీ ముందు నేను ఈరోజు కూర్చొని ఇలా మాట్లాడేవాడిని కాదు, నేను ఒక సైకాలజిస్ట్ అవ్వేవాడిని కాదు, నేను ఒక కార్పొరేట్ ట్రైనర్ అవ్వేవాడిని కాదు. సో ఆలోచించండి. సో మనకంటూ ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం వైపు యువతరం వెళ్ళాలి. ఒక్కటి ఖచ్చితంగా చెప్తాను, నేను ఈ చెప్పి ఈ వీడియో చూసే యువతరానికి ఇది ఏంట్లే సర్లే అనే ఫీలింగ్ ఉంటుంది ఒకటండి. అది ఆ కష్టాన్ని భరించి మనం మంచి ఎక్కిన రోజు మనం ఆలోచిస్తాం తప్పు కదా, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళాం కదా. సో దయచేసి ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్స్ ఇలాంటివి చేయకండి. అదేవిధంగా సంఘ విద్రోహ చర్యలు, అదేవిధంగా మన జీవితానికి, మన బాడీకి, మన సమాజానికి, తల్లిదండ్రులకి చెడు జరిగి ఏ కార్యక్రమం చేయకండి. మంచి అనేది మంచిని పెంచండి. ఓకేనండి. సో హ్యాపీ లివింగ్. థ్యాంక్ యూ.